హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. మనం లాస్ట్ ఎపిసోడ్ మనం కూర్చొని చేసే వార్మప్స్ మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ మనం నుంచొని వార్మప్స్ ఎట్లా చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ నుంచున్న తర్వాత మీ వ్యాస్ట్ మీ నడుం దగ్గర ఇలా చేతులు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కుడికాలు ఫస్ట్ తీసుకోండి. కుడికాలు తీసుకున్న తర్వాత టోస్ ఫోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి, ఫోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇలా 10-15 సార్లు చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫార్వర్డ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. నెక్స్ట్ గుండ్రంగా తిప్పండి ఒక 5-6 సార్లు చేయండి. మళ్ళీ రివర్స్ 5-6 సార్లు చేయండి. ఏమండి, ఈ కాలు అయిపోయిన తర్వాత ఈ కాలుకి రెస్ట్ ఇవ్వండి, ఉంచోండి. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్, అంటే ఎడమ కాలు వస్తుంది. టోస్ ఫోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి, ఫోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి, ఫోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి, ఫోల్డ్ చేయండి, ఓపెన్ చేయండి. నెక్స్ట్ హీని చక్కగా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి చేయండి. నెక్స్ట్ చక్కగా రొటేట్ చేయండి ఒక 5-6 టైమ్స్. మళ్ళీ ఆపోజిట్ ఏమండి చేసి ఫ్రీ అవ్వండి. నెక్స్ట్ దీని తర్వాత నీని ఎట్లాగా లూజన్ చేయాలి, ఎలా స్ట్రెంగ్థన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి. మీరు ఇది డాంకీ కిక్ అంటారండి. ఇది కాలు ఇలా ఉన్న తర్వాత 3-4 టైమ్స్ కన్నా ఎక్కువ చేయొద్దు. ఇది కిక్ చేసి ఎదరకరండి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలి. కిక్ చేయండి, ఎదరకరండి, కిక్ చేయండి, ఎదరకరండి, కిక్ చేయండి, ఫార్వర్డ్ రండి, వెదల్చాలి కాల్ని. నెక్స్ట్ ఇప్పుడు ఎడమ వైపు కిక్, త్రో ఇట్ అవుట్ కిక్. వెనక్కి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ ఇసరి ఎదల్చాలి కాల్ని. ఎస్, ఇలాగ ఒక 3-4 టైమ్స్. ఇప్పుడు హిప్ స్ట్రెంగ్నింగ్ చూడండి. చక్కగా రొటేట్ చేయండి 4-5 టైమ్స్. నెక్స్ట్ రివర్స్, రివర్స్. తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ లెగ్, ఎడమ కాలు కొంచెం పెద్ద సర్కిల్ చేయండి. మళ్ళీ రివర్స్. తర్వాత నడడానికి వచ్చేసేయండి. హిప్ రొటేట్ చేయండి, లోవర్ బాడీ రొటేషన్ ఒక 5-6 టైమ్స్ చేయండి. మళ్ళీ ఆపోజిట్ అపసవ్యంగా రావాలి. లోవర్ బాడీ రొటేషన్. నెక్స్ట్ అప్పర్ బాడీ రొటేషన్. అప్పర్ బాడీ, లోయర్ బాడీ స్టిల్లో ఉండాలి, ఉండిపోవాలి. మళ్ళీ అపసవ్యం. ఈ రకంగా 5-6 సార్లు సవ్యం వెళ్ళిన తర్వాత 5-6 సార్లు అపసవ్యం రండి. ఆ తర్వాత నెక్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ మన ఎపిసోడ్స్లో ఉన్నాయి. ఆ నెక్ ఎక్సర్సైజ్ చూడండి, అలాగే నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత ఐ ఎక్సర్సైజ్ అట్లాగే కింద నుంచి పైకి రావాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.